గురించి మనందరం కూడా ఆలోచన చేయాలి. తెలుగుదేశం పార్టీ సామాజిక న్యాయానికి కట్టుబడినటువంటి పార్టీ అని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాను. స్వాతంత్రం వచ్చిన తర్వాత మన వర్గానికి, ముఖ్యంగా మన దళిత జాతికి రాజకీయ పార్టీలు ఓటు వేసినటువంటి యంత్రాలుగా చూసేవాళ్ళు. మన కష్టాలు కానీ మన బాధలు కానీ పట్టించుకున్నటువంటి రాజకీయ పార్టీ లేదు. మొట్టమొదటిసారి విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు నందమూరి తారక రామారావు గారు ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ పెట్టిన తర్వాత మన వర్గాలకి, ముఖ్యంగా దళిత వర్గాలకి రాష్ట్రంలో ఆర్థికంగా, సామాజికంగా, అదేవిధంగా రాజకీయంగా మనకి అవకాశాలు వచ్చినటువంటి విషయాన్ని మనం ఒక్కసారి గుర్తుపెట్టుకోవాలి. స్వాతంత్రం వచ్చిన తర్వాత 50 సంవత్సరాల వరకు సమయంలో మన నాయకుడు 95లో ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యారు. ఆ రోజు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దళితులు కూడా సమాజంలో గౌరవించబడాలి, దౌతులు కూడా ఈరోజు రాజకీయంగా ఈ రాష్ట్రంలో శాసించాలనే ఉద్దేశంతో మొట్టమొదటిసారి ఆ రోజు జస్టిస్ పున్నయ్య గారి కమిషన్ వేసి రాష్ట్రం మొత్తం తిరిగి ప్రతి ఒక్క దళితులకి గౌరవాన్ని పెంచడానికి ఒక రిపోర్టు తీసుకొచ్చి అమలు చేసినటువంటి నాయకుడు మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఈరోజు దళితులని రాష్ట్రంలో, దేశంలో అగ్రగామిగా తయారు చేయాలని ఆంధ్రప్రదేశ్ శాసనసభ సభాపతిగా, లోక్సభ సభాపతిగా ఎంఎస్ నారాయణ గారిని ప్రెసెంట్ చేయడంలో గాని ప్రతి ఒక్క దళితుల్ని ఈరోజు రాజకీయంగా అగ్రగామిగా తయారు చేయడంలో ఈరోజు చంద్రబాబు నాయుడు గారి పాత్రని ఒక్కసారి మనం గుర్తుపెట్టుకోవాలి. అయితే దురదృష్టవశాత్తు 2019వ సంవత్సరంలో మనకి మోసం జరిగింది, దగా జరిగింది, యామరపాటుకు గురయ్యాం. ఒక్క అవకాశం అని చెప్పి ఎవరైతే దళితులు ఉన్నారో అందులో మన దళిత సోదరుడు కోడికత్తి శ్రీను ఆ ఇంట్లోనే కత్తితో పొడిపించుకొని సింపతి పొంది కోడికత్తి శ్రీను 5 సంవత్సరాలు జైల్లో ఉన్నాడు. సింపతి పొంది మన ఓట్లు తీసుకునేటువంటి దుర్మార్గమైనటువంటి జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాలుగా ఈ రాష్ట్రం మీద పడి బడిగు బలహీన వర్గాలకి, దళిత వర్గాలకి ఊత కోతని ఈ రాష్ట్రంలో చేస్తున్నాడు. చాలా సందర్భాల్లో చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను, జగన్మోహన్ రెడ్డి నువ్వు పథకాలు ఇవ్వకపోయినా మాకు నష్టం లేదు, నువ్వు ఆర్థిక సహాయం చేయకపోయినా నష్టం లేదు, కష్టపడి పనిచేసి బతుకుతాం, అవసరం ఉంటే అడుక్కొని బతుకుతాం, కానీ ఈ రాష్ట్రంలో పరిస్థితులు చూస్తే బాధ ఆవేదన కలుగుతుంది. స్వతంత్ర భారతదేశంలో ఎన్నో రాష్ట్రాలు ఉన్నాయి, ఎన్నో ప్రభుత్వాలు పాలన ప్రారంభించాయి, ఎంతో మంది నాయకులు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రులు అయ్యారు. ఫస్ట్ టైం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2019 జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఈ రాష్ట్రంలో దళిత వర్గాలకి ఊత కోత కోయడం మొదలు పెట్టాడు. తెల్లవారు చూస్తే ఎక్కడో ఒక దగ్గర దళితుల మీద దాడులు జరుగుతున్నాయి, దళిత మహిళల మీద మానభంగాలు జరుగుతున్నాయి, దళితుల మీద అవమానాలు జరుగుతున్నాయి, అవన్నీ నేను చెప్పక్కర్లేదు. డాక్టర్ సుధాకర్ నుంచి నిన్న శ్యామ్ బాబు వరకు ఆ సంఘటనలన్నీ ఒక్కసారి గుర్తు చేసుకుంటే సభ్య సమాజంలో ఈ రాష్ట్రంలో పుట్టినటువంటి ఒక పౌరుడిగా బాధ ఆవేదన కలుగుతుంది. ఏం చేస్తున్నాయి ఇన్ని అవమానాలు దళితులకి జరుగుతుంటే, ఈయనగా దళితుల మీద దాడులు జరుగుతుంటే కేంద్రంలో ఉన్నటువంటి మానవ హక్కుల కమిషన్ ఏం చేస్తుంది, కేంద్రంలో ఉన్నటువంటి ఎస్సీ కమిషన్ ఏం చేస్తుంది, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎస్సీ కమిషన్ ఏం చేస్తుంది, మేధావులు ఏం చేస్తున్నారు, దళిత సంఘాలు ఏం చేస్తున్నాయి, దళితుల గురించి పోరాటం చేసినటువంటి వ్యక్తులు రాజ్యాంగాన్ని
చెప్పి అమలు చేయాలని కృషి చేసినటువంటి వ్యక్తులు మౌనం దాలిస్తే ఏమైపోతుంది రాష్ట్రం, ఏమైపోతుంది మన దళిత జాతిని? ఒక్కసారి మనందరం కూడా ఆలోచన చేయాలని చెప్పి తెలియజేస్తున్నాను. ఇటువంటి సంఘటనలు ఎప్పుడైనా జరిగాయా? ఇటువంటి అరాచకం ఎప్పుడైనా జరిగిందా అని చెప్పి ఆలోచన చేయమని చెప్పి కోరుతున్నాను. ఈరోజు సిగ్గు లేదు, ఎక్కువ లేదు, మనమే వసకోట కోసి మళ్ళీ నంగనాసి మాత్రం మాట్లాడుతున్నారు. సామాజిక బస్సు యాత్రలు అంటున్నారు.